ఇప్పుడు ఉండే జిర్కోనియం అనే అడ్వాన్స్డ్ మెటీరియల్ వల్ల మనం ముందర పళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసినా, అంటే లామినేట్ చేసినా, తొడుగులు వేసినా, ఎలాంటి కరెక్షన్స్ చేసినా కూడా మీరు చెప్తే తప్ప ఎదుటి మనిషి గుర్తించలేనంత న్యాచురల్ గా చేయగలుగుతున్నాం, అందంగా చేయగలుగుతున్నాం. సో ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇంప్లాంట్స్ గురించి అడిగారు. ఇంప్లాంట్ అనేది టైటానియం స్క్రూ. ఎప్పుడైతే మన ఒరిజినల్ పళ్ళు మనం పోగొట్టుకుంటామో కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ఇంప్లాంట్ హెల్ప్ తీసుకుంటాం. మన పంటి వేరుకు బదులు ఏదైతే ఎముకలో పంటి భాగం ఉంటుందో దానికి బదులు ఒక చిన్న టైటానియం స్క్రూని ఎముకలోకి వేసి పైన పని పెట్టేయడమే. చాలా ఈజీ. ఒకప్పుడు ఇలా పెట్టడానికి మన సర్జికల్ ప్రాసెస్, అంటే ఎముకలోకి వేయడం అన్నగానే అది ఒక పెద్ద సర్జరీలా భయపడి పెయిన్ఫుల్ ప్రాసెస్ అనుకునేవారు. ఇప్పుడు అలా లేదు. అసలు కట్ చేయకుండానే ఇంప్లాంట్ పెట్టే అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చింది. చాలా తక్కువ పెయిన్, తక్కువ డిస్కంఫర్ట్ తోని ఇంప్లాంట్ పెట్టేయవచ్చు. ఇదివరకు మళ్ళీ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత పన్ను పట్టడానికి 2 నెలలు 3 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. కనీసం 6 నెలలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కానీ ఇప్పుడేంటి, ఇమీడియట్ లోడింగ్ అనే ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక వెంటనే ఆ ఇంప్లాంట్ పైన పన్ను పెట్టి ఒక 2-3 సిట్టింగ్స్ లోనే శాశ్వత దంతాలను కూడా ఏర్పాటు చేయగలుగుతున్నాం. అంత ఈజీగా పళ్ళని మళ్ళీ మనం ములిపించినట్టే ప్రాక్టికల్లీ చెప్పాలంటే. ఇంప్లాంట్ ఇది వరకు డయాబెటీస్ ఉండేవాళ్ళు, షుగర్ ఉండే వాళ్ళకి పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ కంట్రోల్ లో ఉంటే పెట్టగలుగుతున్నాం. ఎముక అరిగిపోయి చిన్న ఎముక ఉండే వాళ్ళలో ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ల వల్ల చిన్న సైజ్ ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది ఒక పన్ను, 2 పళ్ళు 3 పళ్ళు అనే లిమిట్ ఏం లేదు. నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా ఇంప్లాంట్ సహాయంతో ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాల్ని మనం తిరిగి పెట్టొచ్చు. పేషెంట్లు చాలా చక్కగా నమిలి తినొచ్చు, కొరకొచ్చు, చూడటానికి న్యాచురల్ గా ఉంటాయి. అంత ఎఫెక్టివ్ గా కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయగలిగిన ఇంప్లాంట్ సహాయంతో ఎవరికి ఎలాంటి భయాలు అవసరం లేదు. నిజంగా ఇంప్లాంట్ ను ఆఫ్ చేసుకోవాలంటే చేస్తే కాన్ఫిడెంట్ గా 2 లేదా 4 కింద దవడలో 2 లేదా 4 వయసు వాళ్ళు ఏవైతే పళ్ళ చెట్లు వాడుతున్నారో వాటినే ఇంప్లాంట్స్ కి లాక్ చేస్తాం. ఇలా లాక్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు చెప్పే దవడలో 2 లేదా 4 కింద దవడలో 2 లేదా 4 వయసు వాళ్ళు ఏవైతే పళ్ళ చెట్లు వాడుతున్నారో వాటికి రావు. ఎందుకంటే అవి స్టెబిలైజ్, లోపల మనం లాక్ చేసాం కాబట్టి గట్టిగా కూర్చుంటాయి. చపాతీలు లాంటివి కూడా కంఫర్టబుల్ గా నమిలి తినొచ్చు. సో ఇంకొకటి ఏంటి, ఈ మనం వాళ్ళు నమిలే తినే ప్రెషర్ అంతా ఈ ఇంప్లాంట్, ఈ స్క్రూ తీసుకోవడం వల్ల వాళ్ళ ఎముక, లోపల ఉండే ఎముక మీద ప్రెషర్ పడదు. ఎందుకంటే మాక్సిమం ప్రెషర్ అంతా ఈ స్క్రూ తీసేసుకుంటది. సో ఇలా వాటికి ఒక రకంగా హెల్దీ కూడా చెప్పొచ్చు. వాళ్ళ ఎముక లాంజిబిటీ, ఎముక అరిగిపోకుండా చాలా కాలం ఆపొచ్చు మనం ఇంప్లాంట్స్ వేసుకుని పళ్ళ సెట్లు పెట్టుకోవడం వల్ల. సో పెద్దవాళ్ళు ఎవరైనా కూడా పళ్ళల్లో ఎలాంటి సమస్యలున్నా ఈజీ సాల్వ్ చేయించండి. కొంతమందికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత కొన్ని సమస్యలు కనిపించేవేంటి, సగం పళ్ళు అరిగిపోయి ఉంటాయి, సగం పళ్ళు కదిలిపోతూ ఉంటాయి, సగం పళ్ళల్లో రంధ్రాలు ఉంటాయి. ఇలా ఒక్కొక్క పనిలో రకరకాల సమస్యలతో నమలలేక, మాట్లాడలేక, నోట్లోంచి దుర్వాసన వస్తూ రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. ప్రాక్టికల్ గా 50 సంవత్సరాలు దాటిన తర్వాతే గట్టిగా దృఢంగా ఉండే పళ్ళు కావాలి, ఆరోగ్యంగా ఉండే ఫుడ్ తినడానికి. ఇలాంటి సమస్యలు ఏమున్నా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఈ పళ్ళన్ని పీకిచ్చేసుకుని పళ్ళ సెట్లు పెట్టుకుంటాం అనుకుంటారు. అవసరం లేదు. ఈ రోజులో ఉండే ఆధునిక దంత వైద్యంలో పళ్ళల్లో ఎలాంటి సమస్యలున్నా వాటికి ట్రీట్మెంట్ చేసి మళ్లీ వాటి జీవితకాలాన్ని పెంచి మీరు పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే మీరు వెంటనే హేస్టీ డిసిషన్స్ తీసుకుని పళ్ళు పీకించుకునే కన్నా మమ్మల్ని కనీసం మాతో మాట్లాడితే మీ సమస్యలకు తగిన పరిష్కారం చూపెట్టగలుగుతాం. మీరు చేయవలసిందల్లా మీకు తెలుసు, 4142000 నంబర్ మా అన్ని బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఏదైనా సమస్య ఉంటే మాతో మాట్లాడండి, మిమ్మల్ని గైడ్ చేస్తాం. అలాగే పార్థరెంటల్కి www.parthrental.com అనే వెబ్సైట్ ఉంది. మా దగ్గర వరకు రాలేకపోయినా మీరు ఫోటోలు తీసుకుని ఆ వెబ్సైట్ లో లైవ్ చాట్ అనే ఫెసిలిటీ ఉంటుంది. డాక్టర్లతో నేరుగా చాట్ చేసి మీ సమస్యల గురించి తెలుసుకోవచ్చు. అలా కాదంటే ఇప్పుడు ఈ నెల మొత్తం మేము ప్రత్యేకమైన ఇది ఇస్తున్నాం, అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అంటే ఫ్రీగా మాట్లాడతారు స్పెషలిస్ట్, ఫ్రీగా చూస్తారు, మీ సమస్యల గురించి డిస్కస్ చేయొచ్చు, అందమైన చిరునవ్వు గురించి మాతో మాట్లాడి మీరు మల్టిపుల్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఎవరికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా మీ గురించి మీరు తెలుసుకోవాలన్నా, నోట్లో సమస్యల గురించి మాతో డిస్కస్ చేయాలన్నా నెంబర్ కాల్ చేసి మిమ్మల్ని కనెక్ట్ అవ్వండి. ఓకే అండి, కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, రమేష్ గారు. మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే రమేష్, చెప్పండి. మేడం, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ మాదేపూర్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే. మా మేడంకు పై పన్ను ఒకటి లేదు మేడం, అది దాని కింద సపోర్ట్ లేదు, ఇంకొక పన్ను తీసి పెట్టాలి, ఇంప్లాంట్ చేయాలని అంటున్నారు. మీ పార్ట్ అని విన్నాం మేడం, పేపర్లలో చూసాము, టీవీలలో చూసాము. అదే అక్కడికి వెళ్తే బాగా ఖర్చు అవుతుంది, ఎక్కువ ఖర్చు ఉంటది అని అంటున్నారు. అది నిజమేనా, మీ దగ్గరికి రావచ్చా? మీరు వెళ్ళి చూస్తే రంగంలో కానీ తెలుసు.
మాకు బ్రాంచెస్ కరీంనగర్ లో ఉంది, మంచిర్యాల లో ఉంది, వరంగల్ లో ఉంది, అటు ఖమ్మంలో ఉంది, నిర్మల్ లో ఉంది, అలాగే హైదరాబాద్ లో 22 ఉన్నాయి. ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీ చుట్టుపక్కల. మీరు కాన్ఫిడెంట్ గా వెళ్ళండి, పాద ఎప్పుడు కాస్ట్లీ కాదు. కావాలంటే మీరు పక్కనే ఉండే 2-3 డెంటల్ క్లినిక్స్ కి వెళ్లి తెలుసుకుని మాట్లాడి ఆ కాస్ట్ తెలుసుకున్న తర్వాత పాద డెంటల్కి వెళ్ళి మాట్లాడండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది పాద డెంటల్ నాణ్యమైన దంత వైద్యాన్ని, అత్యాధునికమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న దంత వైద్యాన్ని, స్పెషలిస్టులతో చేసే దంత వైద్యాన్ని నార్మల్ కాస్ట్ కి అందిస్తుంది. అదే పాద డెంటల్ సెంట్రల్ ఐడియా కాన్సెప్ట్ కూడా. ఎందుకంటే ఇంత మంచి దంత వైద్యం నార్మల్ పీపుల్ ఎవరు చేయించుకోలేకపోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా నోటి ఆరోగ్యం ఇంపార్టెంట్. నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా జనరల్ హెల్త్ పాడైపోతుంది. నోట్లో చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్స్ కనుక మనం అలానే పెట్టుకుంటే ఆ బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి, కొన్ని రకాల బ్రెయిన్ కి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లంగ్స్ లివర్ వరకు పాగుతుంది, జనరల్ హెల్త్ మొత్తం పాడవుతుంది. నోట్లో పళ్ళు లేకుండా మెత్తటి పదార్థాలే తింటూ ఉంటే కరెక్ట్ గా ఒక సంవత్సరం గడిచేసరికి మిగతా జనరల్ బాడీ అంతా క్షీణించిపోతుంది. సో ఇన్ని సమస్యలు ఉంటాయి. నోట్లో పళ్ళు లేవు, అందమైన చిరునవ్వు లేదు, అందంగా తెల్లగా మెరిసే పళ్ళు వరుస లేదు, సగం విరిగిపోయిన పళ్ళున్నాయి, మంచి చిరు అంటే ఎత్తు పళ్ళున్నాయి, వంకర పళ్ళున్నాయి, ఇలాంటివన్నీ ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోతుంది. ఇన్ని సమస్యల్ని కూడా ఖర్చు ఎక్కువ అనే దాంతోనే చాలా మంది చేయించుకోవట్లేదు. అందుకే పర్దరెంట్ల కాస్ట్లు అనేవి నార్మల్ గానే ఉంటాయి. అలాగే పర్దరెంట్ల ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మీరు ఒక సంవత్సరం పాటు మీ ఫీజు మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు దానికి. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీకు హెల్త్ కార్డ్స్ ఉంటే అమీర్పేటలో ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, బేసిక్ డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని ఫ్రీగా చేయించుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. భయపడకండి సార్, కృత్రిమ దంతాన్ని పెట్టించండి. పళ్ళు పోయినప్పుడు పళ్ళు పెట్టించుకోకపోతే చాలా మంది పేషెంట్ల ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక సైడ్ పళ్ళు ఉండవు, ఇంకో సైడ్ ఉన్నాయి కదా పర్వాలేదు నమిలి తినచ్చు, ఏముంది ప్రాబ్లం, ఒకటి రెండు పళ్ళు నోట్లో లేకపోతే అనుకుంటారు. అలా పళ్ళు పెట్టించుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఈ పళ్ళకి జరిగే లక్షణం ఉంటది. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో ఈ ముందరుండే ఆరోగ్యంగా ఉండే పళ్ళు మెల్లిగా ఖాళీ స్థలంలోకి జరిగిపోతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఎక్కడైతే పళ్ళు లేవో బై డిఫాల్ట్ మనం ఆ పళ్ళు లేని వైపు తినం, ఎందుకంటే ఆ ఖాళీ స్థలంలో నమలలేం కాబట్టి పళ్ళున్న వైపే నమలుతాం. ఒక పక్క ఎక్కువ ప్రెషర్ వేసేయడం వల్ల ఇటుపక్క పళ్ళన్నీ అరిగిపోతాయి, ఇటుపక్క పళ్ళు ఉండవు. సో మొత్తం ఈ బ్యాలెన్స్ మొత్తం దెబ్బతిని ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నమిలే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతారు. ఒకటి లేదా రెండు పళ్ళు లేకపోవడం వల్ల నోట్లో ఉండే మొత్తం పళ్ళ సెట్ కదిలిపోయి ఉండే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మూడోది అందానికి సంబంధించింది. నోట్లో పళ్ళే మనకి కంప్లీట్నెస్ ఇచ్చేది, అంటే మొహం అందంగా మనకు చిన్న వయసు ఉన్నట్టు గట్టిగా ఉన్నట్టు కనిపించేది. ఎప్పుడైతే పళ్ళు లేవో ఈ ఫేస్ సైజు షేప్ మారిపోయి మనం ఉన్న వయసు కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనపడతాం, అందంగా ఉండం, బై డిఫాల్ట్ ముడతలు వచ్చేస్తాయి తొందరగా. సో నోట్లో పళ్ళు అంత ఇంపార్టెంట్, అమిలి తినడానికి ఆరోగ్యానికే కాదు మన అందానికి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి మన జీవన విధానంలో. ఓకే అండి, ఇప్పుడు మీరు అన్నారు పళ్ళు కదిలిపోతుంటాయి అని, అలాగే కొంతమందికి పళ్ళకి రంగు మారే స్వభావం కూడా ఉంటుందని మీరు అన్నారు. పుట్టుకతో వచ్చే పళ్ళు కూడా కొంతమందికి ఎల్లోష్ గా బ్రౌన్ గా ఉంటాయి, ఇలా ఎందుకు జరుగుతుంది, ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? అవునమ్మా, కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తుంది. అంటే పళ్ళు అనేవి చక్కగా తెల్లగా అందంగా మెరుస్తుంటేనే మనం నవ్వినప్పుడు మనం అట్రాక్టివ్ గా కనపడతాం, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ కొంతమంది పుట్టుక లోపాలు అంటే వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఉండే ఏరియాల్లో ఉండే వాళ్ళందరూ కూడా, మన తెలంగాణ రీజియన్స్ లో కూడా మాక్సిమం వాటర్ లో ఫ్లోరిన్ ఎక్కువ ఉండే వాటర్ తాగడం వల్ల పుట్టుకతోనే పసుపచ్చ పళ్ళు, లేదా తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునే కొన్ని మందుల వల్ల బ్రౌన్ కలర్ ఉండే పళ్ళు, గ్రీన్ కలర్ ఉండే పళ్ళు ఫామ్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి పళ్ళు మెత్త మెత్తగా అయిపోతాయి, అంటే చిన్న చిన్న పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం, ఏమి నవిలినా బలం లేకపోవడం, రాలిపోతున్నట్టు పగిలిపోతున్నట్టు అనిపిస్తాయి. ఈ అన్ని కండిషన్స్ ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. రంగు మారిపోయిన పళ్ళని కూడా తెల్లగా మెరిపించవచ్చు. దానికి రకరకాల కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. బేసిక్ గా అంటే అప్పుడప్పుడే లైట్ గా ఇనీషియల్ స్టేజెస్ లోనే ఈ ఫ్లోరోసిస్ అనే ప్రాబ్లం ఉంటే టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. లేదు బాగా ముదిరిపోయిన కేసు, అడ్వాన్స్డ్ కేసు, పళ్ళు పగిలిపోతున్నా కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అంటే పైన తొడుగులు వేయడం ద్వారా, లేదా లామినేట్స్ చేయడం ద్వారా, వినీరింగ్ చేయడం ద్వారా, ఇలా రకరకాల కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ద్వారా పర్మనెంట్ గా వాళ్ళ పంటి రంగుని నార్మల్ కి తీసుకొచ్చి వాళ్ళకి అందమైన చిరునవ్వుని ఇవ్వచ్చు. సో ఏ వయసు వరకైనా, అలాగే ఒక వయసు తర్వాత రంగు మారిపోయినా కూడా మన టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా వాటిని అందంగా తెల్లగా మెరిపించవచ్చు. సో పళ్ళు వరుసకి సంబంధించి ఎలాంటి సమస్యలను సాల్వ్ చేసే అవకాశాలు పూర్తిగా ప్రాబ్లం అని భయపడాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఓకే అండి, పార్ద డెంటల్ ఈ మంత్ అంతా కూడా ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.